సార్ మీరు నైంటీస్లో అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో అయితే రలీవ్ గలీవ్ చలివ్ ఈ మాట అంటే ఎనీ ఏ పండిట్లు అడిగినా కూడా వాళ్ళ చెవుల్లో ప్రతిధ్వనించినటువంటి మాటలు కన్వర్ట్ అవ్వండి లేకపోతే చచ్చిపోండి లేకపోతే పారిపోండి ఇది ఇది ఇస్లాం హిస్టరీ తెలిసినటువంటి వాళ్ళు ఇదేదో విచిత్రమైంది ఇదేదో కొత్త అధ్యాయము ఇది మాకు తెలియదు ఇది అట్లా జరిగిందా అనే ఆలోచన అవసరం లేదు. అసలు దేశంలో ముస్లిమ్స్ అందరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ముస్లిమ్స్ అంతా ఏమన్నా ఆధ్యాత్మికంగా మహమ్మద్ ప్రాఫెట్ సాబ్ చెప్పింది కరెక్టు అని వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఉపాసన పద్ధతికి స్వేచ్ఛగా స్వీకరించి వాళ్ళంతా ముస్లింలుగా మారిండ్లు అని ఏ చరిత్రకారుడు కనుక చెప్తే నేను ఛాలెంజ్ చేస్తా. ఇక్కడ ఇస్లాం యొక్క విస్తరణ జరిగిందే అదే పద్ధతిలా. రాజకీయ అధికారం కత్తిని ఉపయోగించి, ధనాన్ని రాజకీయ బలాన్ని ఉపయోగించి సమాధులు నిర్మించి నువ్వు సమాధి అవుతావా లేకపోతే మతం మార్చుకుంటావా అనుకుంటే మారిన సంఖ్య ఇదంతా. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొత్తం అంతా ఏంది? వీళ్ళేమన్నా నిజాంకో లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి సంతత ఇదేమన్నా? కులి కుతుబ్ షా వాళ్ళ నుంచో లేకపోతే అంతకుముందు మొఘల్ నుంచో లేకపోతే అంతకుముందు తుర్కుల నుంచో వచ్చినటువంటి వాళ్ళ యొక్క సంతానమా ఇది? మిగతా దేశాల్లో అట్లా ఉండొచ్చు కొన్ని దిక్కుల, కానీ ఇదేం సంతానం అది కాదు. ఇక్కడటువంటి వాళ్ళు మన వాళ్ళు, మన పూర్వీకులు, మన పూర్వ తరాలు హిందువులుగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు నాకు ఈరోజు విష్ణువుని పూజిస్తున్నా, శివుని పూజిస్తున్నా, నేను దేవిని పూజిస్తున్నా, నాకు ఎందుకో మహమ్మద్ సాబ్ రాత్రి కలలోకి వచ్చిండు, రేపటి నుంచి నేను మహమ్మద్ సాబ్ను పూజిస్తా లేకపోతే నేను అవలంబిస్తా అని పోయిన ముస్లిమ్స్ చాలా తక్కువ, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అంత మారిందంతా ఇదే కత్తి మీద భయపడి మారిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి ఈ ఇస్లాము ఎక్కడ పోతే భారతదేశంలో ఆలయాలను ధ్వంసం చేయడం, ఆలయాలను కూలగొట్టడం, బెదిరించడం, లేకపోతే జిజియా ట్యాక్స్ పెట్టడం, ఇవన్నీ పెట్టి కదా మార్చింది. కాబట్టి కాశ్మీర్లో దశాబ్దాలుగా చేసిండ్రు. కానీ విచిత్రం ఏంటంటే 1947-48 తర్వాత కాశ్మీర్ విలీనమైన తర్వాత, భారతదేశంలో విలీనమైన తర్వాత అంతకుముందు లేని సమస్య. అయితే కాశ్మీర్లో స్వతంత్ర భారతదేశంలో కాశ్మీర్ విలీనమైన తర్వాత మత మార్పిళ్ళు బలవంతంగా అనేక సార్లు జరిగినాయి. ఒక దానిపై వేవ్ వేవ్ ఆఫ్టర్ వేవ్. ఓకే, అయితే 1989-90-91 ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైతే ఒక ఎక్స్పోర్ట్ ఆఫ్ టెర్రరిజం ఏదైతే చేసిందో అనేక పద్ధతులలో, ట్రైనింగ్ ఇవ్వడము, ధనం పంపడము, డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వడము, లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడము, వీటి కారణంగా లోయలో వాళ్ళు ఒకటే ఆలోచించండు. అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం అది సాధ్యమవుతుంది, వెస్టర్న్ కంట్రీస్ మాకు సపోర్ట్ చేస్తాయి, అదేవిధంగా పాకిస్తాన్ కారణంగా మనం ఒక విధంగా స్వతంత్రం కాగలుగుతాము. అయితే కాశ్మీర్ లోయలో కాశ్మీర్ హిందువులను మొత్తం లేకుండా చేసి ఎథ్నిక్ క్లీన్జింగ్, అది ఇస్లాం నిజాం ముస్తఫా ఇది ఏర్పరచాలా, నిజామీ ముస్తఫా ఏర్పరచాలా అనేటువంటి ఒక డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్లా వాళ్ళు చేసిన అలా పొలిటికల్ ఆబ్జెక్టివ్లో భాగంగా కన్వర్ట్గా లేకపోతే పారిపో లేకపోతే చంపేస్తాం. ఇది ఇది ఒక పొలిటికల్ క్యాంపెయిన్. ఇది ఇస్లామిక్ పొలిటికల్ క్యాంపెయిన్. ఇది దీని విషయంలో ఏమి అపోహలు ఉండడానికి వీల్లేదు. ఎస్ సార్, మీరు 90వ దశకంలో కాశ్మీర్కి, ఈరోజు కాశ్మీర్కి, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఆర్టికల్ 370 రద్దయింది, అండ్ కాశ్మీర్కి సంబంధించిన పర్సెప్షన్లోనే చాలా డిఫరెన్స్ వచ్చింది అనేది భారతీయ జనతా పార్టీ గర్వంగా పదే పదే చెప్తూ ఉంటుంది. నేను మీ ద్వారా వినాలనుకుంటాను, మీరు ప్రత్యక్షంగా అక్కడ చూశారు కాబట్టి. మీరు గమనించాలా 70 అసలు ఈ సినిమా ఎట్లొచ్చింది? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కనుక లేకుండా కాంగ్రెసు, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఉంటే ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం, ఈ భావము, దాని కారణంగా వీళ్ళ ఊచకోతను సినిమాను తీయగలిగేటువంటి పరిస్థితి లేదు కదా. 30 సంవత్సరాల సాధ్యం కాలేదు కదా. ఇప్పుడు కూడా అందరూ దీన్ని తీయొద్దు అని కోట్లలో పోయి లేకపోతే ఇబ్బందులు పెట్టి, వేరే సమయంలో అయితే ఇప్పటికీ అనేక నగరాలలో ర్యాలీలు తీసేది కదా.
పారాడైమ్ మారింది కదా. ఈరోజు స్పందన కూడా ప్రజలలో విపరీతంగా వస్తున్నది కదా. ఈ స్పందన ఈ పారాడైమ్ చేంజ్ ఏదైతుందో ఇది కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కారణంగా వచ్చిన మార్పు. రెండో విషయం, మార్పు వచ్చింది 370 అధికరణం మనం తీసేశాం, దమ్ము ఉందా ఏదైనా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి? నేను ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా లేకపోతే నాన్ బీజేపీ ఫ్రంట్ పెడుతున్నా అంటే 370 మళ్ళీ రిస్టోర్ చేస్తాను, ఛాలెంజ్ చేయమనండి. తెలంగాణలో డిపాజిట్ వస్తే నేను మాట్లాడతా. కాశ్మీర్ విషయం పక్కకు పెట్టండి, తెలంగాణలో డిపాజిట్ వస్తే ఛాలెంజ్ చేస్తా. ఓకే, కాబట్టి దేశవ్యాప్తంగా 370 అధికరణ ఏదైతుందో అది డస్ట్బిన్లో పడిపోయింది. ఏ పార్టీ కూడా ఇవ్వాలా 370 ఆర్టికల్ మేము తీసుకొస్తాము చెప్పే పరిస్థితి అని చెప్పే ధైర్యం చేసేటువంటి పరిస్థితులు లేదు. దీని కారణమేంది? ఇది బీజేపీ ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వం ఉండేటువంటి ప్రజల్లో ఏదైతే ట్రాక్షన్ వస్తూ తీసుకొస్తున్నదో అదే కదా కారణం. మూడో విషయం, కాలిపోతుంది, కూలిపోతుంది, ప్రపంచం అంతా కదిలిపోతుంది, సింహాసనాలు మొత్తం కూడా నష్టపోతాయి అని ఏదో మాట్లాడారు కదా. ఏమైంది కాశ్మీర్ వ్యాలీలో? ఏం కాలేగా? అరే ఓ కొన్ని రోజులు ఇంటర్నెట్ లేదు. అరే కొన్ని రోజులు ఇంటర్నెట్ లేకుంటే ఏ దేశ ప్రపంచంలో ఎన్ని దేశాలు లేవు? యుక్రెయిన్లో ఇంటర్నెట్ నడుస్తుందా? అందుకని ఎన్ని దేశాలు లేవు. అటువంటప్పుడు ఈరోజు కాశ్మీర్ నార్మలైజ్ అయిపోతున్నది కదా. స్టోన్ పెల్టింగ్ లేదు, అవును. ఆయన తర్వాత బాంబు దాడులు ఇంతకుముందు ఉన్నంత సగనంగా లేదు. ఉగ్రవాదుల యొక్క ఘటనలు అన్నీ లేవు. ఇవన్నీ మార్పు వస్తుంది కదా. ఈ మార్పు రావడం అయిన తర్వాత లద్దాఖ్ స్వతంత్రంగా వాళ్ళ అభివృద్ధి వాళ్ళు సాధిస్తున్నారు. ఈరోజు మళ్ళీ నార్మలసీ వైపు డీలిమిటేషను కాన్స్టిట్యూన్సీసు అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల మళ్ళీ పునరుద్ధరణ ఈ ప్రయాణం ప్రారంభమైంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో 1980 కాదు 1950 నుంచి 1990-95 2000 వరకు ఉండేటువంటి పరిస్థితి ఏదైతుందో అది మళ్ళా ఉండదుగా. ఇది కాశ్మీర్లో ఉండేటువంటి నాయకులకు కూడా అర్థమైపోయింది. ఓకే, పాకిస్తాన్కు కూడా అర్థమైంది. దమ్ము ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తున్నది కాశ్మీర్ విషయంలో? ప్రపంచంలో ఏ దేశాలు విడొస్తున్నాయి పాకిస్తాన్ ఎంబడి? నేను కూడా పోతా, నిన్ను కూడా తీసుకుపోతానే పరిస్థితుల్లో ఉంటే ఎవరు పోరు? ఏ దేశాలు కూడా పాకిస్తాన్తో పోవడానికి ఈరోజు సిద్ధంగా లేవు. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు కూడా భారతదేశంతో కనుక పెట్టుకుంటే బాగుండదు, పాకిస్తాను భారతదేశంలో మనం భారతదేశంతోనే ఉండాలా అనేటువంటిది ఒక 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 ఫ్రేమ్వర్క్ ఏదైతుందో అది కొత్త ఫ్రేమ్వర్క్.